కూకిరే హైతీ మహిళల్ని హిందూ మహిళల్ని అగ్న ప్రదర్శన చేసి రేప్ చేసి సంపూర్ణ అని చెప్పి మళ్ళీ వాట్సాప్లలో ఈ వాట్సాప్ యూనివర్సిటీ ప్రారంభం చేసింది ప్రచారం. ఇలాంటి అసత్య ప్రచారాలను మొత్తం దేశ ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్న వాట్సాప్ యూనివర్సిటీ, దాన్ని మనం ఖచ్చితంగా ఎదుర్కోవాలంటే దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల వాళ్ళ ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎవ్వరి మీద జరిగినా, అది హిందువుల మీద జరిగినా, క్రైస్తవుల మీద జరిగినా, ముస్లింల మీద జరిగినా, ఇది మంచి పద్ధతి కాదు. ఏదైనా ఉంటే మనం మాటల ద్వారా మాట్లాడుకోవాలి తప్ప మహిళల మీద అత్యాచారం చేసి హత్యలు చేసి వాళ్ళ బట్టలను నింపేసి గ్రామాలలో ఊరేగింపులు చేయటం అనేది వైశాచిక ఆనందం పొందటం తప్ప మరొకటి కాదు. కాబట్టి ఇలాంటి ఘటనలు అందరం కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా దీనికి వ్యతిరేకంగా ఇక్కడ ఒక అఖిల పక్ష సమావేశం మనం ఏర్పాటు చేసుకున్నాం. దీని ద్వారా ఎప్పుడంటే అప్పుడు మనం కార్యక్రమాలు చేయడానికి ఆ దోషుల్ని శిక్షించే వరకు ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి మనం సన్నద్ధంగా కావాల్సినటువంటి అవసరమైతే ఉంది. అయితే ఇప్పటికే అన్ని పార్టీలు రాలేవు కాబట్టి ఒక 2 డేస్ మనం టైం తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఏ ఒక్కళ్ళ మిత్రమ్మ గారి చేత కూడా అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దేశంలో ఏదైతే మణిపూర్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అవసరమైందనే దాదాపు ఒక 2 నెలలుగా 80 రోజులుగా ఈ అల్లర్లు జరుగుతూ ఉన్నా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ అసలు ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా, ఏమాత్రం సోయి లేకుండా ఆ అల్లర్ని పరోక్షంగా దాన్ని సపోర్ట్ చేస్తూ ఉంటే దీనికైనా దుర్మార్గమైన చర్య ఏముండదు. అసలు రాదు. అసలు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేసింది బీరవ్ సింగ్, ఇట్లాంటి ఘటనలు ఇది ఒకటే కాదు వందలాది జరిగాయి, అందుకోసమే మేము ఇంటర్నెట్ని కట్ చేసినాము, సోషల్ మీడియాని బంద్ చేసినాము అని చెప్పేసి ఇన్ని చిక్కుగా చెప్తూ ఉంటే అసలు ఆయన ముఖ్యమంత్రి రాలేకుంటే అసలు ఏంది, ఈ దేశంలో నివసించడానికి హక్కు ఉందా లేదా అనేటువంటి కొన్ని కొన్ని సందర్భాలలో క్వశ్చన్ మార్క్ అనేది మాకు కనిపిస్తూ ఉంది. కాబట్టి అసలు ఇన్ని రోజులు జరిగే మే 4 జరిగి మొన్న కేసు బుక్ చేయడం అంటే దీనికంటే మించి అసలు మనం ఏం మాట్లాడాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఒకవైపున ఒక దుర్మార్గుడు ఏం చెప్తారు, బీజేపీ సంబంధించిన వాళ్ళు ఏం చెప్తా ఉంటారంటే ఈ దేశం హిందూ దేశమే, దీంట్లో ఎవరు ఉండడానికి లేదని చెప్పేసి ఒకటి స్టేట్మెంట్ ఇస్తాడు, దీంట్లో హిందువులు మాత్రమే ఉండాలని చెప్పేసి ఇంకోటి చెప్తాడు. అంత పిచ్చి లేచినట్టుగా పిచ్చి కుక్క లెక్క ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి మరొక విషయం ఏంటంటే ఇంకా సీలు కూడా అని చెప్పేసి ఇంకా ఇట్లాంటి కొన్ని కొన్ని అంటే దేశాన్ని విభజించేటువంటి విధంగా ఈరోజు బీజేపీ పాలసీ అనేది మనకు స్పష్టంగా కొనసాగుతుంది అనేది అయితే స్పష్టంగా అర్థమవుతూ ఉంది. కాబట్టి మనం అందరం ఈ ఏ తక్కువ సంఖ్య అయితే ఉన్నామో మనం ఒక మూటి కొంటి ఎక్కువ సంఖ్యలో మనం ఉద్యమం చేస్తే తప్ప ఈ ఏదైతే బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏ కోడైనా సరే, ఏ ఉద్యమం అయినా సరే, దానికి మనం అందరం యూనిట్గా ఉండి దానికి పైన ఉద్యమం చేస్తే కానీ మనం సక్సెస్ సాధించలేమన్నట్టుకైతే మనం అందరం గమనించాల్సింది. గతంలో చేసిన విధంగా సీఏ కావచ్చు, ఎన్ఆర్సీ కావచ్చు, ఇట్లాంటి దాని మీద మనం ఏ విధంగా అయితే ఉక్కుమడిగా యూనిట్గా చేసినామో అదేవిధంగా ఈ యూనిట్ని మనం కొనసాగిద్దాం. కాబట్టి గతంలో మన అన్నవాళ్ళు చెప్పినట్టుగానే అన్ని పార్టీలను ఇన్వాల్వ్ చేద్దాం, అందరితోనే మనం ఒక మూమెంట్ని కొనసాగిస్తే ఇది ఆర్మూర్ వరకే కాదు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ మూమెంట్ అనేది కొనసాగితే బీజేపీకి కొద్దిగా సిగ్గుశలం అవుతుంది అనేది అయితే నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి ఈ కార్యక్రమంలో పీడిఎస్గా కానీ మా ప్రజాపంథ పార్టీ కానీ స్టూడెంట్ యూనియన్ ఏదన్నా మా సపోర్ట్ ఖచ్చితంగా 24 అవర్స్ మీకు ఏ సపోర్ట్ కావాలని 100% ఉంటుందన్నా ఆ రేపు జరిగేటువంటి ర్యాలీ కావచ్చు లేకుంటే భవిష్యత్తులో ఇంకా జరిగేటువంటి ఉద్యమాలు కూడా ఖచ్చితంగా మా వంతు సపోర్ట్ ఉంటుందని కూడా మీ అందరికీ తెలియజేస్తూ బీజేపీకి మనం ఒక బుద్ధి చెప్పాల్సినటువంటి రోజులు వస్తుంది. కాబట్టి మనం అందరం యూనిట్ కావాలి. అసలు బీజేపీ చేస్తున్నటువంటి అరచకాలేంది, బీజేపీ సృష్టిస్తున్నటువంటి ఈ ఏదైతే మరణ హోమాలు ఉన్నాయో దానిపైన మనమందరం స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం అందరం 10 మందికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వైపుగా మనం అందరం చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కొంతమంది దీన్ని ఆ దేవరమ్మ చెప్పినట్టుగానే అసలు హిందూ మహిళల్ని అక్కడ ఉన్నటువంటి కూకి జాతులే ఇట్లా చేస్తున్నారని చెప్పేసి వాట్సాప్ యూనివర్సిటీలు చేస్తున్నటువంటి ప్రచారం జరుగుతుంది కానీ మనం అవి నమ్మొద్దు. ఎందుకంటే ఆ వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు చేసేటువంటి ప్రచారాన్ని మనం తిప్పి కొట్టే విధంగా ఉండాలి. నిన్న ఒక మూరు కూడా అక్కడ చెప్తా ఉన్నాడు, ఆ మహిళని ఊరేగింపు చేస్తే మరి భారత మాతకు సంబంధించిన కండవ ఎందుకు అవుతారని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఆడికేమో ధమాక్ ఉందా?
దేశంలో ఏ ఒక్క మహిళ అయినా ఏ ఒక్క చెల్లి అయినా సోదరైనా హిందూ బతమతగా మనం అభివర్ణిస్తాం వాళ్ళని వాళ్ళని మనం ఎవరికి అన్యాయం జరిగినా కూడా మనం బతమతకు జరిగినట్టు అని అన్యంగా చెప్తా ఉన్నాం. ఈడేమో నువ్వు అట్లా కప్పడం అవసరమా, నువ్వు భారతీయ జెండా కప్పడం అవసరమా అని చెప్పేసి అంటే మీనింగ్లెస్ మాట్లాడుతున్నారు. కాబట్టి మనం అందరం చైతన్యవంతం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వైపుగానే మనం అందరం ఉద్యమం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తరుణంలోనే ప్రగతిశీల ప్రయోజన విద్యాసంఘం మీ చేసేటువంటి ఉద్యమాలని మద్దతు